दलित वेन्नंटि एकैक पार्टी कांग्रेस पार्टी अनी एपी युवजन कांग्रेस अध्यक्षुलु पोचिरेड्डी राकेश रेड्डी अन्नारु। एपी पर्यटनलो भागंगा आल इंडिया युवजन कांग्रेस कार्यदर्शि लक्ष्मीकांत एपी युवजन कांग्रेस अध्यक्षुलु पोचिरेड्डी राकेश रेड्डी पश्चिम गोदावरी जिल्ला कालमंडलंलो पर्यटिंचारु। దళితుల వెన్నంటి ఉండే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఏపీ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పోచిరెడ్డి రాకేష్ రెడ్డి అన్నారు। ఏపీ పర్యటనలో భాగంగా ఆల్ ఇండియా యువజన కాంగ్రెస్ కార్యదర్శి లక్ష్మీకాంత్ ఏపీ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పోచిరెడ్డి రాకేష్ రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళ మండలంలో పర్యటించారు। నరసాపురం పార్లమెంట్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అంకెం సీతారాం యూత్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో వారికి ఘన స్వాగతాన్ని పలికారు। ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ దళితులు వెనుకబడిన తరగతులకు వెన్నంటే ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ దళితులపై దాడులు చాలా దారుణమని అన్నారు। ఆల్ ఇండియా యువజన కాంగ్రెస్ కార్యదర్శి లక్ష్మీకాంత్ మాట్లాడుతూ సీతారాం తనకు మంచి మిత్రుడని నాయకత్వపు లక్షణాలు పుష్కలంగా ఉన్న నాయకుడని భవిష్యత్తులో సీతారాం ఉన్నత పదవి పొందాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు। అనంతరం సీతారాం మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం సంక్షేమ పథకాలతో ప్రజలను మభ్యపెడుతోందని ప్రజలకు కావాల్సింది సంక్షేమ పథకాలు కాదని అభివృద్ధి పథకాలు అని అన్నారు। అనంతరం సీతారాం రాకేష్ రెడ్డి లక్ష్మీకాంత్‌లను ఘనంగా సన్మానించారు। ఈ కార్యక్రమంలో నర్సాపురం పార్లమెంట్ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సోము నాగబాబు భీమవరం అసెంబ్లీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శేఖర్ నంద కాళ్ళ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొల్లి సత్యశ్రీనివాస్ బుర్ర పార్తు గోడి వెంకట్ అర్జున్ పూడి సుబ్బారావు నిర్మల సురేష్ పాల్గొన్నారు। వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన 3 మాసాల్లో మనం చూసినట్లయితే మిత్రుడు సీతారాం చెప్పినట్టు రాష్ట్రంలో అధికార పార్టీ నాయకులు గాని అధికార యంత్రాంగాన్ని సద్వినియోగం చేసుకొని ఎక్కడ పడితే అక్కడ ఏదైతే దళితులు ఓట్లు పెట్టుకొని అధికారంలోకి వచ్చినట్టు ఈ పార్టీ ఇవాళ దళితుల మీద చూపిస్తున్నట్టు వివక్ష చూస్తుంది చాలా బాధాకరం। ఎందుకంటే అనేక చోట్ల దళితుల పట్ల వివక్ష చూపించి దళితులపై వైసీపీ నాయకులు పోలీసులు అన్నదంతంతో దాడి చేస్తున్నారంటే ఇంతకంటే సిగ్గు చేయడం ఇంకోటి లేదని కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం। ఏమాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా దళితుల పట్ల దళిత వర్గానికి దళిత హక్కుల కోసం పోరాటం చేస్తూనే ఉంటారు। దళితులకు అండగా ఉండే ఏకైక పార్టీ భారతదేశం ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంక ఏ పార్టీ కాదని కూడా ఈ దళిత సోదరులందరూ కూడా వినిపించేస్తున్నారు। ఖచ్చితంగా దళిత సోదరులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, ఇప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది, మేమంతా ఉన్నామని తెలియజేయడానికే ఇవాళ మీ తరపున మేము పోరాటం చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీకు ఎటువంటి అన్యాయం జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీ మీతో ఉంది అని కూడా మరొకసారి గంటా విధంగా చెప్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు చేస్తున్నాను।